కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకు నమస్కారం. శ్రీ సత్యం శంకరమంచి గారు రచించిన అమరావతి కథల నుండి ఈరోజు మనం వినబోయే కథ పందిరి పట్టిమంచం. గుళ్ళో పవళింపు సేవ జరుగుతోంది. తలుపుల దగ్గర పాట సాగుతోంది. అమ్మవారి విగ్రహాన్ని తలుపుకు అవతల, అయ్యవారి విగ్రహాన్ని తలుపుకి ఇవతల పట్టుకుని నుంచున్నారు. అమ్మవారి వైపు నుంచి పాట. నీవు నేనును పూలపాన్పును నిద్రబోవచ్చునుండగా, నీవు నేనని లేపి ముద్దిడి నీదు పేరును పిలిచెరా. ఆ వధూమణి ఎవతరా, నీ అంతరంగంబు దానిపై తావలంబ అమరావతీపురాధీశ్వర అమరేశ్వర. అలా అమ్మవారు నిలబడి అడుగుతూ చెప్తే కాని తలుపు తేనంటుంటే ఆ వచ్చినావిడ గంగమ్మని చెప్తాడా ఆయన? ఏదో సమర్థకాలు చెప్పుకుంటున్నాడు సంసారం కోరినవాడై. అమ్మవారి పాట లోపల నుంచి దేవదాసీలు పాడుతూ ఉంటే చినముత్యం తను గొంతు కలుపుతూ అభినయిస్తోంది. చినముత్యం కంఠం పావురాయి కోకవలాగా ఉంటుంది. మల్లెతీగకి జోడుమావిడి పళ్ళు కాసినట్లుగా ఉంటుంది చినముత్యం శరీరం. ఒక కంటి చూపుతో, పంటి బిగింపుతో, పెదవి మెరుపుతో పోతుటీగల్లాంటి సొగసుకాళ్ళని గులాములుగా చేసుకోగల అందగత్త చినముత్యం. కొంగు తగిలితే సరే సరి, ఆ కొంగుపైనుంచి వచ్చే గాలి తగిలితే చాలని ఎదురుచూస్తున్నవాళ్లు అనేకులు. అయితే చినముత్యం ఎవరికీ మనసు పెట్టలేదు. తల్లి పెదముత్యం తొందరపెట్టను లేదు. చినముత్యం అభినయిస్తుంటే ఆ కాలిగజ్జలు ఘల్లుఘల్లుమంటుంటే మంటపంలోని జనానికి ఒళ్ళు చల్లుమంటోంది. అలలు అలలుగా కదులుతున్న చేతులు, ఒదిగిపారుతున్న నదిలా కదులుతున్న నడుము, మాటమాటికి అంటుకుని విడిపోతున్న ఆ లేత పెదవులు, చెమటకు కరుగుతున్న బొట్టు, ఎగిరిగిరి పడుతున్న జడకుప్పెలు చూస్తూ బొమ్మలైపోయారు జనం. కాని చినముత్యం జనం వైపు చూడదు. అలా దూరంగా చూస్తూ పాడుతుంది. ఆ చూపు నందీశ్వరుడి మీద నుంచి స్వామివైపు పాకుతున్నట్లుగా ఉంటుంది. ఆ అభినయం ఆ స్వామి కోసమే అన్నట్టుగా ఉంటుంది. పైపైకి పైపైకి చూసే చినముత్యం చూపు ఆ రోజున అక్కడే ఆగిపోయింది. అవతల పక్క నుంచి బుల్లిరామయ్య శివుడి తరఫున పాడుతున్నాడు. బుల్లిరామయ్య మిసిమిచాయవాడు, నూనూగు మీసాలవాడు. జరీ కండువా విశాలమైన ఛాతీ మీద వేలాడుతుండగా గొంతెత్తి పాడుతున్న బుల్లిరామయ్యను చూసి చినముత్యానికి ఒళ్ళు జలధరించింది. ఎన్నిసార్లు చూసింది కాదు బుల్లిరామయ్యని. అయినా ఈరోజు చినముత్యం ఊహలు చూపులు బుల్లిరామయ్యని దాటి వెళ్లలేకపోతున్నాయి. చేకోవే అమరావతీపురవర శ్రీ బాలచాముండిక అని బుల్లిరామయ్య పాడుతుంటే తననే పిలుస్తున్నట్లుంది చినముత్యానికి. తన్ని ఆదుకోమంటున్నాడు, తనని గుండెలకి హత్తుకోమంటున్నాడు. చినముత్యం పాపట గొలుసు పక్కకు జారింది. కొప్పునున్న నాగరం చెదిరింది. అడుగు తప్పింది, బయట జారింది. అది చూసిన పెదముత్యం తాళంచెప్పతో కూతురు నెత్తిన టంగున ముట్టింది. తెలివొచ్చింది చినముత్యానికి. మూడో రోజు సేవలో చినముత్యం బుల్లిరామయ్యని చూస్తూనే పాడింది. అతని కోసమే అభినయించింది. సేవ అయిపోయాక ప్రసాదాలు పెడుతుంటే తనకు పెట్టిన ప్రసాదం పక్కనున్న బుల్లిరామయ్య చేతిలో పెట్టి పరుగు పరుగున ఇంటికి వెళ్ళింది. బుల్లిరామయ్య తెల్లబోయాడు. పెదముత్యం కూతురికి జడవేస్తూ, ఏమే కాని లేనివాణ్ణి కట్టుకుంటావా, పెళ్ళాం బిడ్డలున్నవాడి పెళ్ళాం అవుతావా అంటే చినముత్యం వంచిన తల ఎత్తకుండానే బదులు చెప్పింది. అమ్మా, మనసు ఆయనదైన తర్వాత ఆయన కాణి నాకెందుకమ్మా, నా కాసులు ఆయనవి కావా, ఆయన పిల్లలు నా పిల్లలు కారా, ఆయమ్మ నా అప్ప కాదా? పెదముత్యం మారు మాట్లాడలేదు. నిర్లిప్తంగా నవ్వుకుని కూతురు తల్లో పూలు పెడుతూ మంచిలో చూసి అల్లుడుగారికి కబురు పెడతాను అన్నది. ఆనాటి నుంచి పెదముత్యం ఇంటి నుంచి బుల్లిరామయ్య ఇంటికి అన్ని సంబారాలు వచ్చేవి. ఏ లోటు లేకుండా బుల్లిరామయ్య భార్యాపిల్లలు కాలం గడపడమే కాకుండా ఇంట్లో ఏ ఇబ్బంది వచ్చినా పిల్లలు పెదముత్యం ఇంట్లోనే కాలక్షేపం చేసేవారు. చినముత్యాన్ని బజారమ్మ అని పిలిచేవారు. పెదముత్యం కూతురు ఆనందం చూసి తృప్తిగా వెళ్ళిపోయింది. చినముత్యం బుల్లిరామయ్య కళ్ళలోకి చూస్తూ బొట్టు దిద్దుకుంటూ ఆయన పరుకులో స్వామి పిలుపు వింటూ 30 ఏళ్లు గడిపింది. చివరి రోజుల్లో చినముత్యం పట్టెమంచం మీద లేవలేక పడుకునుంటే పక్కనే కన్నీళ్లు పెట్టుకుంటున్న బుల్లిరామయ్యని చూసి తప్పు అంటూ కొంగుతో అతని కళ్ళద్దింది. అదే పట్టెమంచం పెదముత్యం తమ ఇద్దరి కోసం చేయించింది. ఆ మంచానికి చుట్టూ
అవే గాజుల పూసల పేర్లు. పిల్లల జాగ్రత్త, అప్ప జాగ్రత్త అంటున్న చిన్నముత్తాయిని చూసి బేజారైపోతున్నాడు బులిరామయ్య. ఎక్కడలేని శక్తి తెచ్చుకుని కళ్ళు వెలిగిపోతూ ఉండగా చిన్నముత్యం ఆఖరి మాటలు చెప్పింది. సామి, నేను నీకేమిచ్చుకున్నానో తెలీదు, కానీ పిల్లలకేమీ ఇవ్వలేదు. నేను పోయాక ఈ పట్టెమంచం మీ ఇంట్లో పడగదిలో వేయించు, పిల్లలు పెద్దవాళ్లయ్యాక పడుకుంటారు అన్నది. అంతే, ఆనాటి నుంచి బులిరామయ్య కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాళ్ల శోభనాలు కార్యాలకి ప్రత్యక్ష సాక్షి ఆ పట్టెమంచం. విన్నారు కదండి సత్యం సంక్రమంచి గారి అమరావతి కథల నుండి పందిరి పట్టిమంచం కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంత ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.